రాజుకి అది హాస్టల్లో మొదటి రోజు. మిగిలిన స్టూడెంట్స్ అంతా 2 రోజుల క్రితమే జాయిన్ అయ్యారు. వాళ్ళంతా హాస్టల్ రూమ్స్ గురించి మాట్లాడుకోసాగారు. రాజు రూమ్ చాలా బాగుంది. స్టూడెంట్స్ అటు ఇటు తిరిగారు. కొత్త ప్రదేశం, విశేషాలు తెలుసుకోసాగారు. రాజు అందరితో కలిసిపోయాడు. అందరూ కలిసి క్యాంటీన్లో భోజనానికి వెళ్లారు. రాజు క్యాంటీన్ నుంచి గదికి వస్తూ నివరిపోయాడు. అరే, గదిలో నా సామాన్లు చిందరవందర చేసిందెవరు? నేను లగేజ్ ఓపెన్ చేయనేలేదు, అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి కదా. ఎవరో గదిలో చొరబడి సామాన్లు తెరిచి ఉంటారని రాజు గట్టిగా నమ్మాడు. ఇకపై బయటికి వెళ్లేప్పుడు గదికి తాళం పెట్టాలని రాజు నిర్ణయించుకున్నాడు. సాయంత్రం ఫ్రెండ్స్తో ప్లే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు రాజు తాళం వేసి వెళ్ళాడు. రాత్రి తిరిగి రాగానే రాజుకి తన గదిలో ఏదో అలికిడి వినిపించింది. వెంటనే అతను తాళం తెరిచి చూశాడు. ఇదేంటి, బయట ఉన్నప్పుడు శబ్దాలు వినిపించాయి, తీరా తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. రాత్రి 12 గంటలయ్యింది. రాజుకి నిద్ర పట్టడం లేదు. ఎవరిదో అలికిడి వినిపించింది. ఎవరది? నా గదిలో దొంగతనం చేయడానికి వచ్చావా? వెంటనే రాజుకి ఓ కుర్రాడు తిరుగుతూ కనిపించాడు. అబ్బాయి కళ్ళు చింత నిప్పులాగా ఉన్నాయి. ఎవరు నువ్వు? నీ పేరేంటి? పేరు సికిందర్. నేను హాస్టల్లో 10 ఏళ్లుగా ఉంటున్నాను. 10 ఏళ్ల నుంచి ఉంటున్నావా? అవును, ఇదే రూమ్ లో ఉంటున్నాను. ఇకపై నీతో కూడా కలిసి ఉంటాను. నీకే ఇబ్బంది లేదుగా? ఎందుకుండదు? ఈ చిన్న గదిలో ఇద్దరు సామాన్లకి చోటు లేదు. నాకు సామాన్లతో పనేంటి? సికిందర్ వెనక్కు తిరగాల్సిన పని లేకుండా తల గిర్రున తిప్పాడు. అది చూసి రాజు నిలువెల్లా భయంతో వణికిపోయాడు. సికిందర్, ఎవరు నువ్వు? నేను దయ్యాన్ని. దయ్యానివా? అవును, 10 ఏళ్ల క్రితం ఇదే గదికి నేను మొదటిసారిగా వచ్చాను. కానీ వరుసగా 2 ఏళ్ళు పరీక్షలో తప్పక ఆత్మహత్య చేసుకున్నాను. ఇప్పుడు నాకు నీ సహాయం కావాలి. సహాయం అంటే? నేను నీలో ప్రవేశిస్తాను, పరీక్ష రాసి పాస్ అవుతాను. ఈసారి గ్యారంటీగా పాస్ అవుతాను. రాజు భయంతో కారిడార్లోకి పరుగుతీశాడు. అప్పుడు ప్రిన్సిపాల్ గారు ఎదురయ్యారు. ఆయనతో పాటు భూతవైద్యుడు కూడా వచ్చాడు. మంత్రహారంతో సికిందర్ ఆత్మను బంధించాడు. రాజుకి మరో గది కేటాయించారు. రాజు పాత గది పక్కనుంచి వెళ్ళినప్పుడల్లా సికిందర్ ఆత్మ అతడి వైపు నిస్సహాయంగా చూస్తూనే ఉంది.